కర్ణాటక కొత్త సీఎం సిద్దరామయ్య సాధారణ రైతుబిడ్డ న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించిన సిద్ధరామయ్య అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రెండుసార్లు సీఎం పదవిని అధిష్టించే వరకు సిద్దరామయ్య జీవిత ప్రస్థానం స్పూర్తిదాయకం కర్ణాటకలో బీజేపీ ఓటమికి బాట్లు వేసి కాంగ్రెస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన సిద్దరామయ్య రాష్ట్రంలోని మూడో అతిపెద్ద సామాజిక వర్గమైన కురుబ కులానికి చెందినవారు మైసూరు సమీపంలోని సిద్ధరామణ హుండీలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పన్నెండును పుట్టిన సిద్దరామయ్య ఉన్నత చదువులు చదివారు రాజకీయ అరంగేట్రానికి ముందు న్యాయవాదిగా పనిచేస్తూనే రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు రైతు నేత నుంజుండస్వామి ప్రియశీర్షుడైన సిద్ధు భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగి సంచలన విజయం సాధించారు లోక్ లోక్దళ్ను వదిలేసి తరువాత జనతా పార్టీలో చేరి కన్నడ కావల సమితి అధ్యకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనబై ఐదు ఎన్నికల్లో నెగ్గి హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలిచి జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు దేవేగౌడ ప్రధాని పదవి చేపట్టడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జేహెచ్ పటేల్ సీఎం అయ్యారు అనంతరం సిద్దరామయ్య డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ సాధించారు జనతాదళ్ జేడిఎస్ జేడియూగా చీలిపోవడంతో దేవేగౌడ్ నాయకత్వంలోని జేడిఎస్ లో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఇక రెండు నాలుగులో ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు దేవేగౌడ తన కుమారుడు కుమారస్వామిని తెరపైకి తెచ్చేందుకు గాను రెండు పేల ఆరులో నుంచి సిద్ధుని సస్పెండ్ చేశారు దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు ఇక రెండు వేల ఎనిమిదిలో గెలిచి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పాలనలో దేవరాజు అరసు ఎస్ఎం కృష్ణ తరువాత సిద్దరామయ్య రెండు పేల పదమూడులో ఐదేళ్ల పాటు సీఎంగా అధికార వ్యవధిని పూర్తి చేసుకున్న ఘనత సాధించారు అంతేకాదు ఆర్థిక మంత్రిగా రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ఐదు సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఆరుసార్లు ఇలా మొత్తం పదమూడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు ఆయన సొంతం ఇప్పటి వరకు తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా నెగ్గిన సిద్దరామయ్యపై అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు కష్టపడే తత్వం వల్లే ఆయనకు రెండోసారి సీఎం పదవి దక్కింది